నమస్తే విటెల్ ఇన్యస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ను వాయిదా వేయాలన్న విపక్షాలు. బడ్జెట్ లో తాయిదాలు ప్రకటిస్తే బీజేపీ సహా మిత్రపక్షాలు లబ్ది పొందుతాయని వ్యాఖ్యలు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి. నగరంలోని చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు. యువ ఆవిష్కరణలతోనే ప్రపంచాభివృద్ధి సాధ్యమన్న మహమ్మద్ యూనస్. సింహాచల అప్పన్న సన్నిధిలో వైభవంగా దీక్షా విరమణ కార్యక్రమం. సింహాద్రినాథుని నామస్మరణతో మార్మోగిన దేవస్థాన ప్రాంగణం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మా ఊరు జన్మభూమి కార్యక్రమాలు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్న నేతలు. డీటెయిల్స్ చూస్తే యువ ఆవిష్కరణలతోనే ప్రపంచాభివృద్ది సాధ్యమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అన్నారు. ఏయూ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సోషల్ బిజినెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశంపై వుడా చిల్డ్రన్ థియేటర్ వేదిక అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ ప్రపంచ గమనాన్ని మార్చగల శక్తి యువతకే ఉందని, యువ వనరులను ఉపయోగించుకుని ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నేడు ప్రపంచానికి ముఖ్యమైన వనరుగా నిలిచిన యువశక్తిని వినియోగించుకుని దేశాభివృద్దికి కృషి చేయాలన్నారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల దిశగా యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయూబీసీ ఆచార్య నాగేశ్వరరావు, రిజిస్టార్ వి ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. The way I stand to see that one can go back and criticize and review what's right, what's wrong, I would like to go the other side. I said, now this is here. Let's make sure it gets done well so that we can address the whole process of creation of black money, so that we stop the creation of it, so that in future we don't have to do it again. So the no black money will be generated fresh. Whatever has been done, this will take care of it, hopefully. But no new black money should come into the system. How to make it happen? This is number one challenge right now for all of us. Number two, how to make the cashless economy possible faster than we ever thought. If you normally do the thing 50 years, let's make it in 5 years, make it in 10 years. Incentivize the whole thing so that people feel encouraged to do it. It has a fun to do it rather than get scared about it. So how to make that happen? Technology. సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నృసింహ దీక్ష కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 32 రోజులుగా నృసింహస్వామిని కీర్తిస్తూ దీక్షను చేపట్టిన భక్తులు అప్పన్న ఆలయానికి నేడు తరలి వెళ్లారు. ఈ మేరకు అప్పన్న ఆలయ ప్రాంగణంలో దీక్షా విరమణ కార్యక్రమాన్ని దేవస్థాన సిబ్బంది వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండి భక్తులు అప్పన్న దీక్షను విరమించిన అనంతరం అప్పన్న స్వామి దర్శనానికి బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా అప్పన్న నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దీక్షల విరమణ కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. ప్రత్యేకించి మన్యం ప్రాంతం వాసులు స్వామివారి దీక్షలను అధిక సంఖ్యలో స్వీకరించడం శుభపరిణామన్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ నృసింహ దీక్షలను ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వీకరించడం ఆనందదాయకమన్నారు. మన్యం ప్రజలు దీక్షలు స్వీకరించడం ద్వారా అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. Yeah.
సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాకరంగా చదువుతున్న చందన దీక్ష సంబంధించిన ముగింపు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. నేను కొండపైకి వస్తామంటే చూస్తా ఉన్నాను, వేలాది మంది భక్తులు ఆ కొండ మార్గకుండా పైకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు దీక్ష విరమింపజేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. 2015లో ఈ చందన దీక్ష మాల ఎక్కువ మంది భక్తులు ధరించడం, దాంతో దీనికి సంబంధించి సింహాచలం దేవస్థానం వల్లనే దీన్ని అఫిషియల్గా మనం చేస్తే బాగుంటుంది, దీన్ని అధికారికంగా చేయమని చెప్పి ఆ రోజు మనం చెప్పడం, దాని చెప్పిన దాని ప్రకారం సింహాచలం దేవస్థానం ఆ సంవత్సరం నుంచి ఈ చందనమాలకు సంబంధించిన దీక్షకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఇన్ని వేల మంది, ప్రత్యేకించి ఇది ఏజెన్సీ ప్రాంతంలో చాలా బాగా ప్రాచుర్యం పొందింది, అక్కడ ఎక్కువ మంది భక్తులు ఈ మాల ధరిస్తూ ఉన్నారు, అది చాలా సుపరిణామం. అంతేకాకుండా దేవస్థానం తరఫున వాళ్ళకి చందన దీక్ష సంబంధించిన రెండు దుస్తులు, అలాగే పూజా సామాగ్రి, వాళ్ళకి సాయంత్రం కావాల్సిన ఈ ప్రసాదాలు లాంటివి కూడా ఇస్తూ ఉన్నాం. ఇది బాగా పాపులర్ అయ్యి ఏజెన్సీలో వేలాది మంది భక్తులు ఈరోజు చందన దీక్ష ధరిస్తూ ఉన్నారు. ఈ దీక్ష ఇంకా అభివృద్ధి కావాలి. ఈ అభివృద్ధి కావాలంటే అర్చక స్వాములే ముందుండాలి, అర్చక స్వాములు మాలలు వేయాలి, ఇరుముళ్ళు వాళ్లే తీయాలి. ఇలా ఉంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చిన గిరిజన ప్రాంతాల అందరికీ కూడా ఒక భక్తి ప్రపత్తి వస్తుంది. మధ్య మధ్య డబ్బులు దందా ఉండదు. ఎందువల్లంటే ఇరుముళ్ళు వేసుకుని ఈ చందన దీక్ష మాలలు గిరిజన ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, ఎగుడు ప్రాంతాలు పెరిగితే అన్యమత ప్రచారం ఆటకట్టు అవుతుంది. దాని గురించి అర్చక స్వాములు కృషి చేయాలి, దేవస్థానం వాళ్ళు కృషి చేయాలి, అలాగే ఇక్కడున్న ఎవరైతే దీక్ష వేస్తున్నారో వాళ్ళు కృషి చేయాలి. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ కావాలని జాయింట్ కలెక్టర్ సృజన ఆకాంక్షించారు. పారిశ్రామిక ప్రాంతం నడుపూర్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి సృజన అన్నారు. ఈ మేరకు నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఆయా విభాగాల సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో చేరేందుకు ఎటువంటి గ్రామ సభలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలు అన్నింటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు, తహసీల్దార్ పార్వతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాచారం ఇచ్చే వేదికగా కూడా మీరు ఈ జన్మభూమి మీటింగ్ ని మీరు ఉపయోగించుకోవాలి. సమాచారం అనేది మీ చేతిలో ఉండే ఆయుధం లాంటిది. ఆ ఆయుధాన్ని అంటే మీకు మీ రక్షణ కల్పించడానికి, మీకు మీ హక్కు సమగ్రంగా మీకు రావడం కోసం ఉపయోగపడే వేదికగా ఈ జన్మభూమి మీరందరూ గుర్తించాలి. గుర్తించి మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవడం కోసం కౌంటర్లు పెట్టడం జరిగింది. మీకు ఉండే సమస్యల్ని అర్జీల ద్వారా తీసుకోవడానికి కూడా కౌంటర్లు పెట్టడం జరిగింది. అధికారులందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ ఈరోజంతా ఇక్కడ వారి కాలాన్ని గడిపి ఆఫీస్ ఉద్యోగమే ఇది కూడా. అంటే మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా మేమే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరందరూ సద్వినియోగం చేసుకుంటారు అని. డ్వాక్రా రుణమాఫీని ఎటువంటి షరతులు లేకుండా రాష్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. డ్వాక్రా రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు అంటూ ఎన్నికల వేళ హామీలిచ్చిన రాష్ట ప్రభుత్వం నేడు విఫలం చెందిందని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ విమల విమర్శించారు. రెండున్నరేళ్ల కాలం గడుస్తున్న డ్వాక్రా రుణాల అమలును పూర్తి స్థాయిలో రాష్ట ప్రభుత్వం చేయలేకపోయిందని దుయ్యబట్టారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన 95 లక్షల మహిళా డ్వాక్రా రుణాలపై ఆధారపడి ఉన్నారన్నారు. ఇప్పుడు డ్వాక్రా రుణాలపై ఆంక్షలను విధించడం సబబు కాదన్నారు. తక్షణమే రాష్ట ప్రభుత్వం షరతులు లేని డ్వాక్రా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా డాక్టర్ అంతవరకు పోరాడతా పోరాడతా
ఎటువంటి షరతులు లేని పూర్తి డ్వాక్రా రుణమాఫీ చేయాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 88,65,000 డ్వాక్రా గ్రూపులు, 95 లక్షల మంది సభ్యులు ఉండగా తూతూ మంత్రంగా 30,000 మాత్రమే ఒక్క గ్రూప్కి కూడా వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడుస్తున్నా సరే పూర్తి రుణమాఫీపై చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పష్టమైన కూడా ప్రకటన చేయలేదు. రుణమాఫీ చేసేసాము, మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది కేవలం పేపర్ల వరకే పరిమితం అవుతుంది. కిందకొచ్చి చూడమని చెప్తున్నా, ఎన్నికల ముందు ఎటువంటి ఆంక్షల షరతులు పెట్టుకుంటా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 వేసి ఇది మూలనిధి, ఇది వాడకూడదని చెప్పి చెప్పడం జరిగింది. మరలా కూడా 30,000 రూపాయలు వేసి దీన్ని పూర్తి సభ్యులకి వేసినట్లయితేనే వాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఈరోజు చేదులుకునే పద్ధతిలో అనేక షరతులు విధించి ఈరోజు రుణాలు వేసి కూడా అవి మహిళలు ఎవరు కూడా వాడుకోలేని విధంగా పెట్టడం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక రంగం కుదేలవుతోందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యకులు జి సంజీవరెడ్డి అన్నారు. ఈ మేరకు బెల్ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్మిక సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యకుడు సంజీవరెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర అడ్డుగోలు విధానాల వల్ల కార్మిక వర్గం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. ప్రధాని మోదీ పాలన పెత్తందారులకు కొమ్ము కాసే విధంగా తయారైందని విమర్శించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ పాలన కొనసాగడం దురదృష్టకరమన్నారు. పోరాటాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమన్న ఆయన, ప్రతి ఒక్క కార్మికుడు పోరాటానికి సిద్దం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అంటే విశాఖపట్నం ఇండస్ట్రీ సిఐటి నాయకులు ఆయనకి ఉన్న పోర్ట్లన్నీ కూడా ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ గన్నవరం పోర్టు ఆయనదే ఉంది, నెల్లూరు పోర్టు ఆయనదే ఉంది, ఇక విశాఖపట్నం పోర్టు కూడా ఆయనకి ఇచ్చేస్తారట. ఇట్లా దేశంలో ఉన్న పోర్ట్లన్నీ కూడా ఆయనకి ఇచ్చేసి ఆయన ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి కోట్లని కోట్ల పెట్టి ఖర్చు పెట్టి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి గారు మాట్లాడితే పేదవాడి సంగతి చెప్తాడు, పనులన్నీ కూడా ధనవంతుల గురించి చేస్తున్నాడు. అంతేగాదు, చేస్తే చేసే మనకి ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్ కింద ప్రభుత్వం కింద నడిచే పరిశ్రమలన్నీ కూడా నేను ప్రైవేట్కరణ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్, 3 స్టీల్ ప్లాంట్లు అమ్ముతాను అంటున్నాడు. ఒకటి తమిళనాడులో ఉంది, ఒకటి బెంగాల్లో ఉంది, ఇంకోటి కర్ణాటకలో ఉంది. 3 కూడా యాక్షన్ పెట్టి అమ్మేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ బిహెచ్పి సంగతి, దాన్ని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వారు. ఈ కాలిపోతున్నా, పడిపోతున్నా, నష్టంలో ఉన్నా, కుడిగిపోతున్నటువంటి కంపెనీ ఎందుకు మీరు తీసుకున్నారు అని. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జన్మభూమి కార్యక్రమాలు నిలుస్తాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేపీ గణబాబు అన్నారు. ఈ సందర్భంగా 67వ వార్డులో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్టంలో తీవ్ర ఆర్థిక లోటు బడ్జెట్ ఏర్పడినా సంక్షేమ పథకాల అమల్లో టీడీపీ అగ్రభాగాన నిలిచిందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. 67వ వార్డులో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడమే జన్మభూమి ముఖ్య ఉద్దేశమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం అందించనుందని ఆయన తెలియజేశారు. అనేక సంక్షేమ ఫలాలు అందించే కార్యక్రమంలో భాగంగా మనం ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చూశారు, ఈ రోజు పెన్షన్ అనేటువంటిది ఒక బృహత్తర కార్యక్రమం. 200 రూపాయలు ఇచ్చేవారు ఎన్నికల ముందు, 200 రూపాయలకి ఏమవుతుంది అనేటువంటిది మీరు ఆలోచన చేయాలి. ఒక 4 రోజులు ఒక ముసలివారు, ఏ ఆసరా లేని వారు ఈ రోజు కుటుంబంలో పెద్ద అయినాక మరి 65 ఏళ్ళు పైబడిన వారు కావచ్చు, వితంతుడు కావచ్చు, వికలాంగ అంగవికలు ఏ పని చేసుకోలేనటువంటి వారు కావచ్చు, వారికి అయితే 1,500 రూపాయలు, వీరికైతే 1,000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. నేను చాలా మందిని అడిగాను,
పెన్షన్ తీసుకోక ముందు ఈ రోజు 200 రూపాయలు పెన్షన్ వచ్చేటప్పుడు ఏ రకంగా ఉండేది, మీ కుటుంబంలో ఉండేటువంటి మిగిలిన కుటుంబ సభ్యులు ఏ రకంగా మిమ్మల్ని చూసేవారు, లేక ఏ రకంగా మీ జీవనం సాగేది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది మరి ఎంత ఆనందపడతా ఉన్నారంటే వాళ్ళకి జీవితం మీద మరి ఆశ కలిగే విధంగా 1000 రూపాయలు పెన్షన్ పెంపు అనేటువంటిది మరి గతంలో అయితే చాలా ఇబ్బందుల పాలు అయ్యేవాళ్ళం. మరి పిల్లల దగ్గర ఆటో కార్మికులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనవరి 7 నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కార్యకర్తలు తరలి రావాలని సీఐటియు పిలుపునిస్తోంది. ఈ మేరకు భద్రవాడ జోన్ సీఐటియు నగర కార్యదర్శి మీడియా సమావేశంలో సంబంధిత వివరాలపై మాట్లాడారు. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్లపై ప్రభుత్వ అధికారులు దాడులు నిర్వహించడం అన్యాయమని సీఐటియు నగర కార్యదర్శి డి అప్పలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య మూలంగా ఆటోల్నే తమ జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న ఆటో కార్మికులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. ఈ మేరకు వారి చర్యలు నిరసిస్తూ ఈ నెల 7న భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ₹100 200 కేసులని ఈ రోజు 1100 నుంచి 2000 వరకు రాస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆటో కార్మికులు ఈ రోజు టికెట్ సర్వీస్ మీద తప్ప ఎవరు కూడా ఈ మీటర్ మీద కానీ లేకపోతే బేరాలు ఆడుకుని కానీ ప్రయాణించినటువంటి పరిస్థితి అనేది విశాఖపట్నంలో లేదు. ఇది పోలీసులకు తెలుసు, పోలీసులకు కూడా గతంలోని మనం తెలియజేశాం. కానీ పోలీసులు ఈ మధ్య ప్రభుత్వం విధించినటువంటి ఏదైతే టార్గెట్లు ఉన్నాయో ఈ టార్గెట్లు రీచ్ అవ్వడం కోసం కేవలం ఆటో కార్మికుల మీదే దాడులు చేసి కేసులు రాసి ఫైన్ల రూపంలోని ఆ టార్గెట్లను చేరుకోవడం అనేది చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆటో కార్మికులు మలకాపురం కానీ గాజువాక్ కానీ కంచరపాలెం కానీ పెందుర్తి గోపాలపట్నం మధురవాడ ప్రాంతాల్లో అనేక నిరసన ప్రదర్శనలు అనేవి తమపై జరుగుతున్న పోలీస్ దాడులు నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణపై విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సుదీర్ఘంగా చర్చించింది. ఈ మేరకు సీఐటియు కార్యాలయంలో కార్మిక నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆటో డ్రైవర్లపై ఆర్టీసీ యాజమాన్యం పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించడం దుర్మార్గమని విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం నాయకులు అప్పలరాజు అన్నారు. ఈ సందర్బంగా సీఐటియు కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీ పోలీస్ చర్యలను ఎండగట్టారు. ఆర్టీసీ ఆదాయ పరిమితి లోటుకు ఆటో డ్రైవర్లను బాధ్యులుగా చూపడం సరికాదన్నారు. పెచ్చుమీరుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ చర్యలు ఆదాయ లోటు ప్రధాన కారణమని గుర్తించాలన్నారు. తక్షణమే ఆటో డ్రైవర్లపై వేధింపులు ఆపాలని లేకుంటే నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. గత నెల రోజులుగా ఆటో కార్మిక నగరంలో విశాఖ నగరం మొత్తం అంతా కూడా విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులతో కలిసి ఎంఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సందులో కూడా వదలకుండా వెళ్ళి కేసులు అనేవి పెడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆర్టీసీకి నష్టాలు జరుగుతుంది కాబట్టి ఆర్టీసీ నష్టాలు పూరించడం కోసం అని చెప్పేసి ఈ దాడులు అనేవి జరుగుతామని చెప్తున్నారు. ఆర్టీసీ నిజంగా నష్టాలు వస్తుంది అనుకున్నప్పుడైతే ఆర్టీసీ మన కాంప్లెక్స్గా చూసుకున్నట్లయితే చుట్టూ ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి విపరీతమైనటువంటి వాళ్ళకి నచ్చిన ధరలకు రాబోయే పండగకి 800 రూపాయలు 1000, 1000, 1200 రూపాయలు కూడా విపరీతంగా ధరలు పెంచి వాళ్ళు ప్రదర్శన చేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి పట్టింపు లేకుండా మేము 5-10 రూపాయలు తిప్పుకున్న ఆటో కార్మికుల మీద దాడులు అనేవి జరిపి వాళ్ళకి 1000 రూపాయలు అపరాధ రుసుములు అనేది వేస్తూ ఉన్నారు. దీనివల్ల ఉదయం స్కూల్ పిల్లలు దించిన ఆటోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూల్ పిల్లలు దించిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఎక్కించుకుని వెళ్ళే పరిస్థితి లేదు. ఆ స్కూల్ పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులు చూసుకుంటే చిన్న చిన్న కేసులు కూడా 100 రూపాయలు రాసిన దాన్ని కూడా మినిమం 1100 రూపాయలు తక్కువ లేకుండా కేసులు రాయడం దాంతోపాటు Take a short break in VTL News. ఎంత అయింది బాబు? చింతతే వచ్చారు. 210 అయింది సార్. ఇదిగో తీసుకో. 2000కి చిల్లర ఎక్కడి నుంచి తీసుకురాను సార్? పోనీ మీ మొబైల్ ఫోన్ నుంచి పే చేయండి. ఇదిగో నా క్యూఆర్ కోడ్. ఇవన్నీ జనాలకు అలవాటు అవ్వాలంటే చాలా టైం పడుతుంది. చింతతే తక్కువ తక్కువ. చాలా టైం పడుతుందన్నారు. 4 సెకండ్లలో నగదు రహిత చెల్లింపు చేసేసాడు. ఆధునిక భావాలు గల నాయకులు దొరకటం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నగదు రహిత చెల్లింపుల్ని మరింత సులభతరం చేయడం కోసం ఏపీ పర్స్ అనే యాప్ ని ఆవిష్కరించారు. దీనిలో మన మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయితే చాలు, మనకిష్టం వచ్చిన సంస్థతో కనెక్ట్ అయ్యి సులభంగా కొనుగోళ్లు చెల్లింపులు చేసుకోవచ్చు. POS మిషన్ ద్వారా మరియు ఇంటర్నెట్ సదుపాయం లేని మొబైల్ నుంచి USSD విధానం ద్వారా కూడా నగదు రహిత చెల్లింపులు చేసుకోవచ్చు. నగదు రహిత చెల్లింపులు సురక్షితమైనవి,
సులభమైనవి. బ్యాక్ టు న్యూస్. నగరంలోని 26వ వార్డు పాండవీధిలో లబ్దిదారులకు చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. 153 రేషన్ డిపో వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం వార్డు అధ్యకులు బుచ్చ రామరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం అగ్రభాగాన్ని నిలుస్తోందని వార్డు అధ్యకులు బుచ్చ రామరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పండవీధిలో లబ్దిదారులకు చంద్రన్న కానుకలు అందజేసిన ఆయన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జన్మభూమి కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా జరుగుతాయన్నారు. వార్డులో ఉన్న అర్హులందరికీ జన్మభూమి కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడంతో వార్డు ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నట్లు చెప్పారు. అనంతరం నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. పదమూడు డిపోల్లో కూడా కనీసం వార్డుకి 3,000, 2,500 కార్డు ఒక్క 26వ వార్డుకే కొత్త కార్డులు రావడం జరిగింది. పింఛన్లు కూడా 1,300 మందికి ఈ వార్డులో పింఛన్లు నెలకి 1,350,000 రూపాయలు ఒక్క వార్డుకు ఇస్తున్నామండి. అలాగే మొత్తం రాష్ట్ర 13 జిల్లాలకు కూడా 550 కోట్లు ఒక్క పింఛన్లకే నెల రాబోసరికి ఇచ్చే అవకాశాలను ఇస్తున్నాం. అలాగే హౌసింగ్ కూడా మా వార్డులో 2,500 మందికి హౌసింగ్ పెట్టడం జరిగింది. అది 1,700 మందికి ఫోటోలు తీయడం కూడా జరిగింది. 2,350 మందికి రేషన్ కార్డు డిఫరెన్స్ల మీద ఫోటోలు తీయడానికి అవ్వలేదు. దాన్ని కూడా సరిచేస్తామని కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే సొంత స్థలాలు 30 గజాల స్థలం ఉంటే అది మా గవర్నమెంట్ కూడా అది ఎక్విప్ చేసి 3,50,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే మా వార్డులో 26 మందికి గవర్నమెంట్ ప్రకారంగా సూచించారు. కొన్ని వరకలు కూడా అవుతున్నాయి, కొన్ని నిధులు కూడా ఇంకా రాలేదు. ఆ నిధులు వస్తే వరకలు కూడా చేసే అవకాశం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వసపల్లి గణేష్ కుమార్ అన్నారు. మున్సిపల్ స్టేడియం వేదికగా జరుగుతున్న జన్మభూమి కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్దిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే వసపల్లి అన్నారు. దక్షిణ నియోజకవర్గంలోని 22, 24, 28 వార్డులకు సంబంధించి నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ టీడీపీ ప్రభుత్వం అభివృద్ది దిశగా ముందుకు వెళ్తోందన్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు లబ్దిదారులకు చేరవేసేందుకు జన్మభూమి కార్యక్రమం దోహదం చేస్తోందన్నారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని పలువురు గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమాన్ని వేదికపై నిర్వహించారు. దేశం కానీ దేశం కలిగి చదువుకోవడం ఉంటే మనకి డబ్బు సహాయం ప్రభుత్వం ఎలా కనిపిస్తుంది? 10 లక్షలు వాడుకొని ఈ రకంగా బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, అలాగే మైనార్టీ వాళ్ళు కూడా ఏంటంటే పై చదువు చదువుకోవడం కానీ లేదంటే పెళ్లి అవుతాం, మన ఆడపిల్ల పెళ్లి అవుతే ఏ రకంగా మనకి ఒక ఇంటి సహాయం కోసం చెప్పేసి ప్రభుత్వం డబ్బులు ఎలాగేస్తుంది? ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసుకోవాల్సిన బాధ్యత కదా. నేను అన్నింటి కూడా ఒక అర్హత ఒక రేషన్ కార్డు సరిపోతుంది అంతేనే. సామాజిక సేవ లక్ష్యంగా కాకి మధు చారిటబుల్ ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతం 53వ వార్డులో మహారక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సేవా తత్పరతతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకి మధు చారిటబుల్ ట్రస్ట్ సమాజంలో ఆదర్శవంతంగా నిలుస్తోందని స్థానిక వైసీపీ నాయకులు మాధవలస కృష్ణారావు అన్నారు. 53వ వార్డు వడ్లపూడిలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. యువత రక్తదానం చేయడంలో ఆదర్శవంతంగా నిలవాలన్నారు. యువతలో స్ఫూర్తిని నింపుతూ కాకి మధు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులను అభినందించారు. మన సాధారణ కాకి మధు ట్రస్ట్
చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మదర్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే ఎంతోమందికి ప్రాణరక్షణ మన మహేష్ గారు చెప్పినట్టు ప్రాణరక్షణ కల్పించినటువంటి కార్యక్రమం ఈ ఆలోచన రావటం అన్నది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ ఇలాంటి కార్యక్రమాల్లో కొంతమంది కొన్ని ఆటంకాలు పెట్టవచ్చు, అలాగని పెట్టారని మనం అక్కడే ఆగిపోతే వీచే గాలికి ప్రవహించే నదికి అలాగే మనిషిలో ఈ రక్తం అన్నది ఎప్పుడైనా ఆగిపోతే ఆ మనిషి జీవితం అక్కడితో ఆగిపోయినట్టే. కాబట్టి ఇది ఇప్పుడు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా అలాగే మధు ఇలాంటి కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడని ఆశిస్తూ అదేవిధంగా ఆయన కళారంగంలో సేవలు అందిస్తున్న కళాకారులకు గుర్తింపు కార్డు అందచేరున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా కళారంగమే ఆధారంగా జీవిస్తున్న కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఏపీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలు అనుబంధ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రులు గంట శ్రీనివాసరావు హాజరు కానున్నట్లుగా వెల్లడించారు. కళారంగాన్ని మరింత అభివృద్ది పరిచే చర్యల్లో భాగంగా కళాకారులకు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ రిజిస్ట్రేషన్ ఈ బాడీ కింద 24 యూనియన్స్ ఉన్నాయి 13 జిల్లాలకి. మొత్తం అన్ని ఒక సినిమాకి కావాల్సినటువంటి అన్ని యూనియన్స్ అందరు టెక్నీషియన్స్ అందరూ మా దగ్గరే ఉన్నారు. దీనికి ఏంటంటే గుర్తింపు కార్డు ఇవ్వడానికని చెప్పి ఒక మహోన్నతమైన కార్యక్రమం రేపు కూడా తెలియడం చేయడం పట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్న పాత్రుడు, స్థానిక ఎమ్మెల్యేలు, అలాగే కలెక్టర్ గారు, సిపి గారు, మున్సిపల్ కమిషనరు, ఓడాబీసీ గారు అందరూ వస్తున్నారు. ఇది రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత అధికమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు మాన్యంలోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో క్షీణించడంతో గిరిజనులు చలి తీవ్రతకు వణుకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో క్రమేణా చలి తీవ్రత పెరుగుతోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 30, ఎయిర్పోర్ట్లో 29.4గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో 21.4 కాగా ఎయిర్పోర్ట్లో 20.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ను వాయిదా వేయాలన్న విపక్షాలు, బడ్జెట్ లో తాయిలాలు ప్రకటిస్తే బీజేపీ సహా మిత్రపక్షాలు లబ్ది పొందుతాయని వ్యాఖ్య. పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు స్థాపన, 9 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి. నగరంలోని చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు, యువ ఆవిష్కరణలతోనే ప్రపంచ అభివృద్ది సాధ్యమన్న మహమ్మద్ యూనస్. సింహాచల అప్పన్న సన్నిధిలో వైభవంగా దీక్షా విరమణ కార్యక్రమం, సింహాద్రినాథుని నామస్మరణతో మార్మోగిన దేవస్థాన ప్రాంగణం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న మా ఊరు జన్మభూమి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్న నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్డ్.